హాయ్ పిల్లలు, మనము ఈరోజు చూసినట్లయితే హైదరాబాద్ స్వాతంత్రోద్యమం అనే పాఠ్యాంశాన్ని గురించి తెలుసుకుందాం. మనము ముఖ్యంగా ఈ పాఠంలో నేర్చుకునే ముఖ్యాంశాలు ఏంటంటే హైదరాబాద్ రాజ్యం యొక్క పరిచయం, అదేవిధంగా హైదరాబాద్ ప్రజల చైతన్యం కోసము ప్రారంభంలో కృషి చేసిన వ్యక్తుల గురించి తెలుసుకుందాం, అదేవిధంగా ఆంధ్ర జనసభ, అదేవిధంగా ఆంధ్ర మహాసభ, అదేవిధంగా తెలంగాణ సాయుధ పోరాటం గురించి తెలుసుకుందాం, అదేవిధంగా తెలంగాణ సాయుధ పోరాటంలో గెరిల్లా దళాల గురించి తెలుసుకుందాం, హైదరాబాద్ భారతదేశంలో ఏ విధంగా విలీనమైందో తెలుసుకుందాం. ఎందుకంటే ఈ అంశాలన్నీ కూడా హైదరాబాద్ స్వాతంత్ర ఉద్యమంతో ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఈ హైదరాబాద్ స్వతంత్ర ఉద్యమంలో ఈ అంశాల గురించి తెలుసుకుందాం. మనకు హైదరాబాద్ రాష్ట్రం చూసినట్లయితే మనకు కన్నడ మాట్లాడే ప్రజలు, అదేవిధంగా తెలుగు మాట్లాడే తెలంగాణ ప్రజలు, అదేవిధంగా మరాఠా మాట్లాడే మరట్వాడా ప్రజలు, అంటే మూడు భాషలు మాట్లాడే ప్రజలు హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నారు. అంటే మహారాష్ట్రలోని కొంత భాగం, అదేవిధంగా కర్ణాటకలోని భాగం, ఇప్పుడున్న తెలంగాణలోని తెలంగాణ భాగము, ఈ మూడు భాగాలు కలిపి 1948 వరకు హైదరాబాద్ రాజ్యంగా ఉండేది. మళ్ళీ ఈ హైదరాబాద్ రాజ్యాన్ని బ్రిటిష్ వాళ్ళు పాలించారా అంటే బ్రిటిష్ వాళ్ళ సార్వభౌమాధికారం కింద నిజాం నవాబులు పాలించారు. కాబట్టే నిజాం నవాబుల నుండి స్వాతంత్రం కోసము ఈ హైదరాబాద్ రాజ్యంలోని ప్రజలు చేసిన పోరాటాలను గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మనకు ఈ హైదరాబాద్ రాజ్యం చూసినట్లయితే 1724 నుంచి 1948 వరకు దాదాపు 7 మంది నిజాం నవాబులు హైదరాబాద్ను పాలించారు. అందులో మొదటివాడు ఎవరు అంటే నిజాం ఉల్ ముల్క్. ఇక హైదరాబాద్ రాజ్యం యొక్క చివరి నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. వీళ్ళు ఏం చేశారు అంటే హైదరాబాద్ రాజ్యాన్ని భూస్వాములు దురల సహాయంతో పాలించడం జరిగింది. ప్రజలను బానిసల్లా చేసి వెట్టి చాకిరీ చేయించుకుంటూ భయభ్రాంతులకు గురి చేస్తూ పాలన చేయడం జరిగింది. కాబట్టి మళ్ళీ ఈ నిజాంకు వ్యతిరేకంగా పోరాటం ఏ విధంగా సాగిందో చూద్దాం. మనకు హైదరాబాద్ రాజ్యంలో ప్రారంభంలో స్వతంత్ర ఉద్యమానికి కృషి చేసిన వ్యక్తులు, అంటే ఇక్కడ స్వతంత్ర ఉద్యమం అనే బదులు ప్రజల్లో జాతీయ చైతన్యాన్ని పెంపొందించింది ఎవరు అంటే ఒకటి అఘోరనాథ్ చట్టోపాధ్యాయ. ఇతడు నిజాం కాలేజీ ప్రిన్సిపల్గా ఉన్నాడు. 1883లోనే హైదరాబాద్ ప్రజల్లో జాతీయ చైతన్యాన్ని పెంపొందించాడు. ఇంకొక వ్యక్తి ముల్లా అబ్దుల్ ఖయ్యూం. ఇతడు జాతీయ కాంగ్రెస్ వాది. భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రాన్ని విలీనం చేయాలి అని ప్రారంభం నుంచి అతడు వివిధ పత్రికల్లో హైదరాబాద్ రాజ్యము భారతదేశంతో కలిసి ఉండాలి అని ఈ జాతీయవాద భావాలు ప్రజలకు చేరేటట్టుగా అతడు చెప్పడం జరిగింది. ఇక ఇంకొకటి ఆంధ్ర జనసంఘం. ఈ ఆంధ్ర జనసంఘాన్ని 1924లో మాడపాటి హనుమంతరావు ఏర్పాటు చేశాడు. ఇది ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది అంటే ప్రారంభంలో తెలుగు భాష అభివృద్ధి కోసము. 1924 సంవత్సరంలో చూసినట్లయితే అప్పటి వరకు తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ రాజ్యంలో తెలుగు మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉండేవారు, కానీ హైదరాబాద్ రాజ్యంలో మరాఠా భాషకు ఎక్కువ విలువ ఉండేది, ఎక్కువ డామినేటెడ్ భాషగా ఉండేది. సభలు సమావేశాల్లో మరాఠాలోనే ప్రసంగించే వాళ్ళు, తెలుగు మాట్లాడలేకపోయే వాళ్ళు. కాబట్టి ఆంధ్ర జనసంఘాన్ని మాడపాటి హనుమంతరావు స్థాపించి తెలుగు భాష అభివృద్ధి కోసము కృషి చేయడం జరిగింది. అంటే ఈ తెలుగు భాష అభివృద్ధి అనేది కూడా నిజాం రాజుకు వ్యతిరేకంగా వాళ్ళు ఉపయోగించుకోవడం జరిగింది. అంటే ప్రజలు ఏకమయ్యారు, ఒకే దగ్గరికి వచ్చారు, కాబట్టి జాతీయ భావనలు ఉద్భవించాయి అని చెప్పొచ్చు. ఇక తర్వాత ఆంధ్ర మహాసభ.
ఈ ఆంధ్ర మహాసభ చూసినట్లయితే దీని వ్యవస్థాపకులు రావి నారాయణ రెడ్డి, మాడపాటి హనుమంతరావు. ఈ ఆంధ్ర మహాసభను 1930 సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేశారు. అయితే ప్రారంభంలో ఆంధ్ర మహాసభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రజల సౌకర్యాలను పెంపొందించాలి, అంటే విద్యా సౌకర్యాలను పెంపొందించాలి, వైద్య సౌకర్యాలను పెంపొందించాలి, గ్రంథాలయాలను స్థాపించాలి. ఈ విధంగా వీళ్ళు ప్రజల సౌకర్యాల అభివృద్ధి కోసము ఆంధ్ర మహాసభ ప్రారంభంలో నిజాం నవాబుకు అభ్యర్థనలు చేసుకునేది. కానీ 1940 సంవత్సరంలో ఈ ఆంధ్ర మహాసభలో కమ్యూనిస్టులు చేరడంతో వెట్టి చాకిరీకి గడీల పాలనకు వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభ పోరాటం చేయడం జరిగింది. ముఖ్యంగా గడీల్లో ఉన్న దొరలు ప్రజలను జంతువుల్లాగా హీనంగా చూసేవాళ్ళు. ఇక వాళ్ళతో భయంకరమైన వెట్టి చాకిరీ చేయించుకునేవాళ్ళు కాబట్టి ఆ వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా ఈ ఆంధ్ర మహాసభ పోరాటం చేసింది అని చెప్పొచ్చు. ఈ పోరాటమే హైదరాబాద్ స్వతంత్ర ఉద్యమానికి నాంది అయింది. ఇంకొకటి, హైదరాబాద్ రాష్ట్రంలో కాంగ్రెస్ స్థాపన. ఈ హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ స్థాపన అనేది 1938లో స్వామి రామానంద తీర్థ గారు దీన్ని ఏర్పాటు చేశారు, హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ను. ఇది కూడా ఏం చేసింది అంటే జాతీయ ఉద్యమాన్ని హైదరాబాద్ రాజ్యంలో ఇది జాతీయ ఉద్యమాన్ని నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా 1942లో క్విట్ ఇండియా ఉద్యమం జరుగుతున్నప్పుడు ఆ క్విట్ ఇండియా ఉద్యమాన్ని కూడా హైదరాబాద్ రాజ్యంలో కాంగ్రెస్, భారత జాతీయ కాంగ్రెస్ నిర్వహించింది అని చెప్పొచ్చు. అదేవిధంగా అనేక సందర్భాల్లో స్వాతంత్రం వస్తుంది అని తెలిసిన ప్రతి సందర్భంలో కూడా హైదరాబాద్ రాజ్యంలోని ఈ జాతీయ కాంగ్రెస్ ఏం చేసింది అంటే నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ హైదరాబాద్కు స్వాతంత్రం తీసుకురావడానికి కృషి చేసింది అని చెప్పొచ్చు. ఇక తెలంగాణ సాయుధ పోరాటం, ఇది హైదరాబాద్ స్వతంత్ర ఉద్యమంలో ముఖ్యమైన కీలకమైన పాత్ర వహించింది అని చెప్పొచ్చు. ఎందుకంటే హైదరాబాద్ రాజ్యం యొక్క స్వతంత్రాన్ని కాపాడుకోవడానికి, అదేవిధంగా ఇస్లాం మతాన్ని వృద్ధి చెందించడానికి అప్పటి చివరి 7వ నిజాం రజాకార్ల వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రజాకార్లు నిజాం యొక్క ప్రైవేట్ సైన్యంగా మారి తుపాకులు, కత్తులు చేతబట్టి అనేక మంది హిందువులను చంపడం జరిగింది. ముఖ్యంగా బైరాన్పల్లిలో స్త్రీలను, అనేక మందిని చెరబట్టడం జరిగింది. అనేక మందిని చంపడం అతి భయంకరంగా బైరాన్పల్లిలో చంపడం జరిగింది. ఈ విధంగా రజాకార్లను ఎదిరించడానికి, అదేవిధంగా గడీల పాలనను ఎదిరించడానికి, దొరలను ఎదిరించడానికి వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా ఈ సాయుధ పోరాటం ప్రారంభమైంది. సాయుధ పోరాటం అంటే ఆయుధాలు ధరించి పోరాడడాన్నే సాయుధ పోరాటం అంటారు. ఆనాడు తెలంగాణ హైదరాబాద్ రాజ్యంలోని ప్రజలు ఆయుధాలు ధరించి దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఈ హైదరాబాద్లో సాయుధ పోరాటం చూసినట్లయితే, హైదరాబాద్ రాష్ట్రంలో సాయుధ పోరాటం చూసినట్లయితే దొడ్డి కొమరయ్య మరణంతో ప్రారంభమైంది. ఈ దొడ్డి కొమరయ్య భూమిని విష్ణూరి రామచంద్రారెడ్డి గుండాలు ఆక్రమించుకున్నప్పుడు వాళ్లకు ఎదురు తిరిగి దొడ్డి కొమరయ్య వాళ్ళ చేతిలో అమరులు కావడం జరిగింది. ఈ విధంగా 1946 జూలై 4న దొడ్డి కొమరయ్య మరణంతో ఈ సాయుధ పోరాటం ప్రారంభమైంది హైదరాబాద్ రాజ్యంలో అని చెప్పొచ్చు. ప్రజలంతా, ఉద్యమ కమ్యూనిస్టులంతా ఏం చేశారంటే సంఘాలను ఏర్పాటు చేసుకొని దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. ముఖ్యంగా చాకలి ఐలమ్మ ఈ సాయుధ పోరాటంలో ముఖ్యమైన పాత్ర, తెలంగాణ వీరవనితగా ఈ చాకలి ఐలమ్మను చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన పొలంలోని పంటను సిద్ధం చేసి ఇంటికి తీసుకెళ్లే సమయంలో దొరలొచ్చి ఆ పంటను కొల్లగొట్టే ప్రయత్నం చేసినప్పుడు తన చేతిలో ఉన్న కొడవలితో నిజాం ఇది దొరల యొక్క గుండాలకు ఎదురు తిరిగి తన ధాన్యాన్ని తాను తీసుకునే ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే అనేక మంది స్త్రీలు, ప్రజలు ఐలమ్మ వెంట నిలవడం జరిగింది. ఈ విధంగా చాకలి ఐలమ్మ యొక్క పోరాట పటిమ వల్ల
ఆ సాయుధ పోరాటం ఇంకా ఉధృతి చెందింది అని చెప్పొచ్చు. ఈ చాకలి ఐలమ్మ చూసినట్లయితే ఆనాడు ఈ తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రంలో అనేక మందికి ఆదర్శవంతురాలుగా నిలిచింది అని చెప్పొచ్చు. ఈ విధంగా చాకలి ఐలమ్మ కూడా దొరల పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసింది అని చెప్పొచ్చు. ఇంకా నల్ల నరసింహులు ఇతడు చూసినట్లయితే సాయుధ దళాలను ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసి వాళ్ళకు ఆయుధాలు అందించడము నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసేటట్టు నల్లా నరసింహులు పోరాటం చేశాడు. ఇంకా ప్రజా న్యాయస్థానాలను స్థాపించాడు. స్థాపించి దొరలను అదేవిధంగా ప్రజల ముంగిట్లో అతడు శిక్షించడం జరిగింది. ఈ విధంగా ప్రజా న్యాయస్థానాలతో నల్లా నరసింహులు కూడా ఈ సాయుధ పోరాటంలో ముఖ్యమైన పాత్ర వహించాడు అని చెప్పొచ్చు. ఇంకా ఆరుట్ల రామచంద్రారెడ్డి ఇతడు విద్యార్థిగా ఉన్నప్పుడే అనేక రాజకీయాల్లో అనేక సంఘాల్లో చేరి దొరల పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. ముఖ్యంగా ఇతడు హైదరాబాద్ రాజ్యంలో జరుగుతున్న సాయుధ పోరాటంలో ఈ రైస్ మిల్లులపై దాడి చేసి ఆహార ధాన్యాలను పేద ప్రజలకు పంచడం జరిగింది. ఈ విధంగా సాయుధ పోరాటం అనేది హైదరాబాద్ స్వాతంత్రం కోసం జరిగింది. ఇదే సమయంలో మహిళలు కూడా ఈ సాయుధ పోరాటంలో ముఖ్యమైన పాత్ర వహించారు. మనకు చూసినట్లయితే గెరిల్లా దళాలుగా ఏర్పడ్డారు మహిళలు. వాళ్ళ భర్తలను వాళ్లను కాపాడుకోవడానికి ఆయుధాలు చేతబూని కొండల్లో అడవుల్లో తిరుగుతూ దొరల పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది. ఈ విధంగా ఇది చాటున ఉండి పోరాటం చేయడాన్ని అంటే కొండల చాటున అడవుల్లో దాక్కుని పోరాటం చేయడాన్నే గెరిల్లా పోరాటం అంటుంటారు. ఈ విధంగా తెలంగాణ ఇది హైదరాబాద్ రాజ్యం యొక్క స్వాతంత్రం కోసము మహిళలు కూడా ఈ గెరిల్లా పోరాటాలను నిర్వహించారు అని చెప్పొచ్చు. ఈ విధంగా ఒకవైపు సాయుధ పోరాటం జరుగుతూనే ఉంది. 1947 ఆగస్టు భారతదేశానికి స్వాతంత్రం రావడం జరిగింది. ఎప్పుడైతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందో స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఉన్న అనేక సంస్థానాలు 560కి పైగా సంస్థానాలు ఉంటే అందులో అన్ని సంస్థానాలు భారతదేశంలో విలీనమయ్యాయి. ఒక 3 సంస్థానాలు తప్ప. ఆ 3 సంస్థానాల్లో హైదరాబాద్ సంస్థానం కూడా ఉంది. నేను భారతదేశంలో విలీనం చెయ్యను, స్వతంత్ర రాజ్యంగా హైదరాబాద్ రాజ్యాన్ని కొనసాగిస్తాను, స్వతంత్ర దేశంగా లేదంటే పాకిస్తాన్లో కలుపుతాను అని నిజాం నవాబు రజాకార్ల యొక్క అకృత్యాలను పెంచి పేద ప్రజల రక్త మాంసాలను కుళ్ళగొట్టడం జరిగింది. ఈ విధంగా ఇది గమనించిన ప్రజలు అప్పటి జవహర్లాల్ నెహ్రూతో అదేవిధంగా హోంశాఖ మంత్రి అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్కు మొరపెట్టుకున్నారు, మాకు సహాయం చేయండి అని. అదే సమయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ అప్పటి హోంశాఖ మంత్రి ఏం చేశాడు అంటే హైదరాబాద్ నగరానికి సైన్యాన్ని పంపడం జరిగింది, మిలిటరీని పంపడం జరిగింది. ఎప్పుడైతే మిలిటరీ హైదరాబాద్కు రావడం జరిగిందో నిజాం నవాబు అప్పటి వరకు రేడియో ప్రసంగాల్లో కానీ అన్నిటిలో కానీ హైదరాబాద్ దేశాన్ని స్వతంత్ర దేశంగా ఏర్పాటు చేస్తాను అని ప్రకటించడం జరిగింది. కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ పంపిన సైన్యము 4 వైపుల నుండి హైదరాబాద్ రాజ్యాన్ని చుట్టుముట్టింది. కేవలం 3 రోజుల్లో నిజాం నవాబు లొంగిపోవడం జరిగింది. ఈ విధంగా ఈ హైదరాబాద్పై అతడు తీసుకున్న ఇది ఈ సైనిక చర్యను ఆపరేషన్ పోలో అంటుంటారు. ఈ ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ రాజ్యము భారతదేశంలో విలీనం అయింది అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా అంటే చిట్ట చివరగా ఆపరేషన్ పోలో ద్వారా భారతదేశంలో హైదరాబాద్ రాజ్యం విలీనమైంది. అంటే ఎందరో పౌరులు పోరాటం చేశారు, సాయుధ తిరుగుబాటు చేశారు, చివరకు భారత సైన్యం దాడి చేయడం వల్ల ఆపరేషన్ పోలో ద్వారా చివరగా భారతదేశంలో హైదరాబాద్ రాజ్యము 1948 సెప్టెంబర్ 17న విలీనమైంది అని చెప్పొచ్చు. ఈ విధంగా భారతదేశంలో హైదరాబాద్ రాజ్యం
కలిసిపోయింది అంటే హైదరాబాద్ రాజ్యంలో హైదరాబాద్ రాజ్యానికి స్వాతంత్రం వచ్చింది అని చెప్పొచ్చు. ఎప్పుడు 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ రాజ్యానికి స్వాతంత్రం సిద్ధించింది అని చెప్పొచ్చు. పిల్లలు విన్నారు కదా, ఇంకో పాఠంతో ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.